నువ్వు దాఖలు మీ చేతి అండి, మీరు చేతులు తీయండి. రెండు మాట అన్న మీరు ఏం లేకుండా ఇప్పుడు చెప్పరా ఫోటో ది ముందు వీడియో తీసుకుందో అది ప్రజలకు అందే విధంగా చేస్తే చాలు. ఆ విధులను మంచిగా సక్రమంగా నిర్వర్తిస్తే బ్రహ్మాండమైన పేరు వస్తుంది. కాబట్టి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మరీ ముఖ్యంగా యువ సెక్రటరీలు ఎక్కడనే ఏనాడు కూడా ఏ ప్రభుత్వం గత 30 ఏళ్ళలో ఆలోచించలే. ఊళ్ళల్లో సెక్రటరీలు ఉండకపోదురు. ఇవాళ యువకులు ఏం చదువుకున్నా బాబు, చూడు బీటెక్ ఇంజనీరింగ్ చదివిన అబ్బాయి ఇవాళ సెక్రటరీగా వచ్చి ఇక్కడికి వచ్చాడు. ఇవాళ 25,000 గుంతలు తవ్విచ్చాడు మా ఫీల్డ్ అసిస్టెంట్, మా అక్క చెల్లెలు. ఒక్కొక్క గుంత తవ్వితే 1800 రూపాయల చొప్పున మన అక్క చెల్లెళ్ళకు, పెద్ద మనుషులకు ఇస్తూ ఉన్నాం. తవ్వినలకు 3 రూపాయలు 40 చొప్పున చెట్టు పెడితే ఇస్తూ ఉన్నాం. నీళ్లు పోస్తే 5 రూపాయల చొప్పున, వాటికి కంచె పెడితే 140 రూపాయలు. అంటే ఈ రకంగా చెట్లు పెంచడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఆలోచించాలి. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు చెప్పిందే కానీ, మన ధర్మాలలో ఉన్నది కానీ, ప్రతి కాడ కూడా వృక్షో రక్షిత రక్షిత, అవ్వే లేకపోతే మనం ఉండలేం. మనం పీడ్చిపెట్టే విషపు వాయువు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకునేటివి మన చెట్లు, అవి మనం బ్రతకడానికి ఆక్సిజన్ ఇస్తాయి. ఇవాళ కాలుష్యం ఎక్కువైపోయి ఇన్ని మోటార్ వెహికల్ కార్లు, జీబులు, అవి సైకిల్ మోటార్లు, ఫ్యాక్టరీలు, అవి ఇడిచిపెట్టేదంతా కూడా మనం పీల్చుకోలేదే. మనం పీల్చుకుంటే చచ్చిపోతాం. అలాంటిదంతా కూడా మన చెట్లు పీల్చుకుంటున్నాయి. ఆ చెట్లు ఇచ్చేది ఆక్సిజన్ తోటే మనం బతుకుతాం. మరి అట్లాంటి చెట్లను రక్షించుకోవాలి. ఎవరికి వాళ్ళం నేను 4 చెట్లు కొట్టుకుంటా అంటే కాదు. మరి దయచేసి అందుకే ఇప్పుడు ఈ మధ్యలో ఇంకొక సమస్య తయారైంది. తోటల పొంటి చెట్లు ఉంటే కోతలు వస్తున్నాయని తోటల పొంటి పెరెన్ల పొంటి రైతులు చెట్లు కొట్టేస్తుంది, కరెక్ట్ కాదు. చెట్లు కొట్టేస్తే కేసులు పెట్టే అధికారం సెక్రటరీ గారికి ఉన్నది. చెట్టు కొట్టేస్తే కేసు పెట్టే అధికారం సెక్రటరీకి ఉన్నది. ఖచ్చితంగా చెట్లు కొట్టేసిన మీద కేసులు పెట్టాల్సిందే. కోతులు రాకుండా ఇంకేదైనా మనం చూసుకోవాలి. ఇవి ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాలి. ప్రభుత్వం కూడా కోతుల కోసం మంకీ ఫుడ్ కోర్ట్స్, బ్రహ్మాండమైన పేరు మన కలెక్టర్ గారు పెట్టారు. అంటే మనం సిటీలలో చూస్తాం ఫుడ్ కోర్ట్స్ అని చెప్పి, ట్యాంక్ బండి మీద ఆడ ఇడ ఉంటాయి. అంటే మనం గప్చుపులు, పానీపూరీలు, కట్లెట్లు తినటానికి కోతాం. అట్లా ఇవాళ అవి తినటానికి ఇక్కడ పెడుతున్నాం. ఇట్లాంటివి అందరం కూడా పెట్టాలి. తినని ఏముంది, పంచభూతాలకు పెట్టగానే తినాలంటారు. పంచభూతాలు అంటే ఇవన్నీ తిన్నారా? సృష్టిలో అన్నిటి కలిపితేనే పంచభూతాలు అంటారు. అందరం బతికితేనే మనం ఇదుంటాం. ఎలుకలు ఉండాలి, పాము ఉండాలి, కప్పలు ఉండాలి, ప్రతి ఉండాలి. భగవంతుడి సృష్టి. అందుకే ధర్మంలో రేపు వినాయక చవితి వస్తుంది, ఎలుక ముసుక వాహనం అంటారు. మరి ఎందుకు పెడతారు? నాగబాబును పూజిస్తారు అవలక్కలు నాగపంచమి నాడు.
పొలాల వాసనాడు ఎట్లను పూజిస్తాం, నంది అంటాం, పందిని కూడా పూజిస్తాం మనం వరావతారం అని. అంటే ధర్మంలో అందరూ ఉండాలని చెప్పి దాని బాగానే ఈ చెట్లు. కాబట్టి మరి ఒకనాడు సరంగాపూర్ విఎస్ఎస్ అంటే మరి కీర్తి చేసిన మల్లారెడ్డి గారు కూడా దానికి అధ్యక్షులు ఉండరు, అవార్డులు వచ్చినాయి ఒకనాడు. కానీ ఇవాళ చూస్తే ఏమనుకోవద్దు ఎవరు కూడా, వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది పెద్దలది. ఇవాళ ఎక్కడ ఉన్నాయి జంగాళ్ళు, లోపలంతా పోయినాయి, మీదకే ఉన్నాయి. అందుకే బీట్ ఆఫీసర్ రాజశేఖర్ గారు చెప్తున్నా, మీరు కానీ ఎఫ్ఆర్ఓలు కానీ రోడ్ పోటీ కనబడేటట్టు చూస్తే పిల్లగాలు వచ్చి ఫోటోలు తీతుంది, మనకి వస్తున్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి. గందుకు తప్ప ఈ జంగల్ దేనికి లేదు, ఉన్న జంగల్ అంతా వీకింది. ఏమన్నా బోడ గుట్టలే తుమ్మ చెట్లు ఆ బోటి కనబడుతున్నాయి, అలా అనుమానమే లేదు. కావాలంటే ఇంత వాసన లేదు, ఒకనాడు ఇద్దరం అనుకుంటే అనుకున్నంత జంగలి. కాబట్టి ప్రత్యేకంగా అధికారులను కోరుతా ఉన్నా, బీదవాళ్ళు బీడున్న భూములు ఆన్నోయినో దున్నుకుంటే దాన్ని పెద్ద ఓ ఇష్యూ చేయకుండా. కానీ స్మగ్లర్లు మిషన్లతో కోసి వల్ల కోతులు ఆహారం దొరికేటి, ఇలా తావి చెట్లు, మేడి చెట్లు, రావి చెట్లు, యాప చెట్లు, పులిచింత, ఉసిరి, 13 రకాల రేణ చెట్లు అంటే జంగళ్ళలో దొరుకుతాయి. వైల్డ్ ఫ్రూట్స్ జంగళ్ళలో పెట్టి ఏదైతే సీతాలక చెట్లు ఇవన్నీ పెడితే మనం పర్యావరణం పెరుగుతుంది, అట్లనే ఇలా కోతలకు కూడా ఆహారం దొరుకుతుంది అని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టింది. అటవీ శాఖ అధికారులు కూడా ఈ మధ్యలో బాగానే సహకరిస్తున్నారు. ఇక చేతులు కాలినట్టు ఆకలి పట్టుకున్నట్టున్నది. మరి ఇక్కడ రాజశేఖర్ యువకుడు ఉన్నాడు బీట్ ఆఫీసర్, బాబు నీ పరిధిలో నేను చెప్తా ఉన్నా శాసనసభునిగా, నా మా నాయకుడు వాళ్ళని కొట్టకపోతే నేను మాత్రం మీకు ఎక్క తక్క ఫోన్లు చేయ చెట్లు కొడతాయి. ఎవ్వలకేం పెద్ద వేలకు వేల ఓట్లు అయితే ఇవాళ రేపు ఎవ్వలకు లేవు. ప్రజలు ప్రభుత్వం చేసే పనులను చూసేస్తారు, చాలా మేధావులు అయిపోయారు, గొప్పలు అయిపోయారు. ఒక మా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏదో అనుకుంటాడు అని చెప్పి ముఖం చూసేది. కానీ అట్ ద సేమ్ టైం మీరు అందరినీ సమానంగా చూడాలి. చెట్లు కొట్టిన వాళ్ళు ఎవరైనా కానీ స్ట్రిక్ట్గా ఉక్కు పాదంతో ఆపాలి. కానీ కొన్ని చోట్ల ఇదే ఉన్నాయి, సార్ మేము వెనుక జంగలకు జంగలు స్మగ్లర్లు కొట్టుకపోతున్నారు, రేచిపల్లికాడ మారుతి ఫ్యాన్లు వేసుకపోయేటోడు ఉన్నాడు, అమ్ముకపోయేటోడు ఉన్నాడు, కానీ మేము ఇంత దున్నుకుంటూనే మమ్మల్ని వచ్చి అడ్డం పడుతున్నారు అంటాం. పొడి భూములు ఉన్న కాడ, దున్నుకున్న కాడ, కాలి భూములు ఉన్న కాడ దాన్ని సతాయించకూడదు. కానీ ఆ జంగల్లో ఎవడైతే స్మగ్లింగ్ చేస్తుర్రో వ్యాన్లలోనో ఆటోలలోనో పచ్చని చెట్లు కొట్టి బండ్ల మీద మిషన్లు పెట్టి ఇవాళ రేపు కొట్టుడు లేదా బ్యాటరీ మిషన్ తీసేవా, వాటిని ఉపేక్షించద్దు. నేను ఇవాళ ఖచ్చితంగా ఇవాళ చెప్తా ఉన్నాను యువకుని, ఈయన మధ్యదేవే రాజశేఖర్ బాధ్యత పెరగాలి, చెట్లు పెరగాలి. అంతేగాని మీరు అసలు నిడిచిపెట్టి ఈ చిన్న చిన్న రైతులను ఎక్కడ దున్నుకున్నోండి, ఆట దున్నుకున్నోండి, వాళ్ళని పట్టుకొని చంపుతాం, అట్లాంటివి దయచేసి చేయదు. ఏదైతే ఈ అడవులను సంరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, మరి ముఖ్యంగా గ్రామాలలో. ఒక్కొక్కసారి జరిగిన నారాజైతుంది సర్పంచులు, మా రాజేంద్రన్న సర్పంచ్ పెద్ద మనిషి, ఇదివరకు కూడా వేసాడు. ముఖ్యమంత్రి గారు సర్పంచులకు పూర్తి అధికారాలు ఇచ్చిండ్రు, అదేవిధంగా బాధ్యతలు కూడా ఇచ్చిండ్రు. ఇలా శాసనసభ్యులు అంటే మాకు బాధ్యత, మాకే చెక్కులు లేవు, పవర్లు లేవు.